జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక జూబ్లీ గార్డెన్లో బతుకమ్మ చీరలు, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బచ్చనపేట గ్రామంలో జన్మించి ప్రజల సేవ చేసుకుంటూ మండల పరిధిలో జనగామ కాన్స్టిట్యూన్సీ మా ఆడపిల్లల పక్షాన, ప్రజాపక్షుల పక్షాన, ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఆడపిల్లల పసుపు ఉత్సాహమైనటువంటి చీరల పంపిణీ కార్యక్రమం కాబట్టి మొదటిగా అలాగే మా ప్రభుత్వ చీఫ్ గోడపూర్ వెంకటేశ్వరరావు గారికి మరియు ప్రమోద్ రెడ్డి గారికి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. ఎన్నికలు కానీ అప్పుడు ఏం చేసినామంటే మీ పెట్టిన రోజుల్లో ఇలా ఏం చేసేటప్పుడు ఉద్యమ సమాజం చచ్చిపోయింది, అట్లా ఉండకూడదని చెప్పి ఒక్క మన కాన్స్టిట్యూన్సీకే 4.5 కోట్ల వరకు చీరలకు 4.5 కోట్లైన మన మన ఈ జిల్లా ఆర్డర్ ఇచ్చాకే ఇప్పుడు మన 32 జిల్లాలు, హైదరాబాద్ కూడా 33 జిల్లాలు ఆర్డర్ ఇచ్చి చేనేత ధరలకు చేతిండ పని కల్పించింది. దాదాపు 1500 కోట్లు, 1600 కోట్లు, 2000 కోట్ల రూపాయల చీరలు మాడిబిడ్డలకి పశ్చిమ ప్రభుత్వానికి నేర్పించి బతుకమ్మ పెరిమిడి చేస్తుంది ప్రభుత్వం గౌరవించి ఆడపిల్లలు గౌరవించి ఇంతకుముందు ఒకటి ఈ ఒకటే తెచ్చిన కలర్ చాలా వచ్చినాయి ఈసారి. ఇగో మా పత్రంలో కూడా మీ చెల్లెళ్ళు కూడా పత్రంలో కూడా ఉన్నారు కదా, మరి ఇప్పుడు గెలిచిందే కదా, జయ తెలంగాణ.